ఈ రోజు మీరు అందరూ కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషము అండ్ థ్యాంక్స్ మీ అందరికి కూడా స్టార్ట్ చేస్తాను ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మా నా భర్త అయిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటే తెలుగుదేశం ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు రాత్రి 1:30 గంటకి అరెస్ట్ చేశారు రాత్రి ఏ తప్పు చేయకుండా ఎవరిని ఏమనలేదు ఏ తప్పు చేయలేదు నిష్కారణంగా ఈరోజు నా భర్తని అరెస్ట్ చేశారు ఏ దానికి వీళ్ళు అరెస్ట్ చేసింది నా భర్త ప్రతి ఒక్కరిని ఖండించి మాట్లాడినందుకు తప్పు చేసిన వాళ్ళని నిలదీసినందుకు ఈరోజు పడిన శిక్ష నా భర్తని జైల్లో వేయడం అనమాట కాబట్టి ఇదంతా వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు కానీ ఇది ఆనందం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు గెలుపు అనేది ఇది గెలుపు కాదు ఈరోజు మేము గెలిచాము వాళ్ళు కాదు గెలిచినది ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఈరోజు నా భర్తని వాళ్ళు జైల్లో వేయించారు అందుకు ఈరోజు మా కార్యకర్తలు కానీ మా తెలుగుదేశం పెద్దలు కానీ ప్రతి ఒక్కరు మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా వస్తున్నారు వాళ్ళు కాబట్టి అందరినీ ఈరోజు ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము చాలా థ్యాంక్స్ కూడా వాళ్ళందరికీ కానీ ఎప్పుడు మాత్రం ఇలాగనే ఉండదు ఏ రోజు కూడా జైలుకి పోతే నా భర్తని నా భర్త జైలుకి పోతే భయపడతారు ఫ్యామిలీ అందరూ భయపడేసేసి ఏమి చేయకుండా సైలెంట్ అయిపోతారు అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు నా భర్తని జైల్లో వేయించారు కానీ అదైతే కాదు ఎందుకంటే ఆయన జైలుకి పోయి వచ్చిన తర్వాత కూడా చాలా ఇంకా స్ట్రాంగ్గా ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళు చేసిన ప్రతి పని కూడా నిలదీసడానికి రెడీగా ఉంటారు నా భర్త కాబట్టి వాళ్ళు ఈరోజు గెలిచామనేసేసి ఏదో పండగ చేసుకొనేసేసి ఏమో చేస్తాను చేసుకుంటారేమో చేసుకోనివ్వండి ఏమైనా చేయండి కానీ ఎప్పటికైనా కూడా విజయము మాదే ఉంటుంది ఎందుకంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకే విజయం ఎగ్జాంపుల్ మనకి మన పూర్వకాలంలోనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి మహాభారతంలో ఆ రోజు మోసం చేసి కౌరవులు పాండవుల్ని గెలిచి 14 సంవత్సరాలను వాళ్ళని వనవాసం పంపించారు తీరా వాళ్ళు వచ్చిన తర్వాత కురుక్షేత్రం యుద్ధము ఎవరు గెలిచారు పాండవులు గెలిచారు కాబట్టి 100 మంది కౌరవులను ఓడించిన పాండవులు లాస్ట్కి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు ఈరోజు కూడా నా భర్త కూడా అంతే ఈరోజు ఏదో టెంపరీగా ఆయన జైలుకి పంపించారు అనేసి ఏదో ఖుషీగా పండగ చేసుకుంటా అన్నీ చేసుకుంటా అన్నారేమో కానీ అది తప్పు ఎప్పటికైనా కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళే గెలుస్తారు కాబట్టి ఇదైతే మాత్రం మేము బాధాకరంగా ఉంది ఏ తప్పు చేయకున్నా కూడా నిజాయితీగా అందరినీ నిలదీసి మాట్లాడినందుకు నా భర్తను తీసుకుపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం ఈరోజు కాబట్టి నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను ఈ విషయంగా అండ్ ఆల్సో కార్యకర్తలకి అందరికీ కూడా నా తరపు నుంచి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు బాగా సపోర్టివ్గా నిన్నటి నుంచి బాగా అండగా ఉండి మమ్మల్ని ఈరోజు ధైర్యంగా మేము ఫేస్ చేస్తున్నామంటే వాళ్ళే మాకు కారణం ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా అది ఫోన్ వచ్చిందండి మేము అదే మాట్లాడాము వాళ్ళు అన్నీ మేము చూసుకుంటాము చేస్తాము ఏం బాధపడకండి అనేసి పోలీస్ నుంచి అయితే మాకేమి ఇప్పుడైతే ప్రెషర్ ఏం లేదండి మాకు బేసికల్గా అసలుకి అపోజిషన్ వాళ్ళే మాకు ఇదే కానీ పోలీసు వాళ్ళు మాకేం అంత ప్రెషర్ అయితే పెట్టలేదు ఇప్పుడైతే అండ్ ఆల్సో మాకు ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఏది పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇబ్బంది అయితే కలగలేదండి మాకు